Hello students, ee roju mana video lo intermediate ki sambandhinchinatuvanti Telangana Rashtra vidyarthulaku konni updates aithe cheyadaniki video chestunanu. And mukhyanga manaki ee samvatsaramlo manaki intermediate syllabus vachesi 100% syllabus untundani cheppi adhikarikangane teliyachedam jarigindi. Already nenu mana video lo kuda upload chesanu. And board kuda official ga 100% syllabus untundani aithe vidyarthulaku mundugane teliyachestundi. Alage academic calendar kuda aa 100% syllabus nu aadharanga chesukone academic calendar release cheyadam jarigindi. అలాగే మనకి ఇంకా రిజల్ట్స్ అనేవి లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి కూడా ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా వారం 10 రోజులు అయితే కంప్యూటరైజ్డ్ కానీ డీ కోడింగ్ చేయడం కానీ వీటికి సంబంధించి అయితే టైం పడుతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఎండ్ ఇయర్ క్లాసులు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో స్టార్ట్ చేశాము జూన్ 15 నుంచి. స్టూడెంట్స్ యొక్క హాజరు శాతం మాత్రం చాలా పలుచగా ఉంది, తక్కువ మంది స్టూడెంట్స్ అయితే వస్తున్నారు. అండ్ అలాగే ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ఇంకా హాస్టల్స్ తిరగకపోవడం వల్ల స్టూడెంట్స్ అయితే ఇంకా రాలేదు, అటెండెన్స్ శాతం చాలా తక్కువగా ఉందని చెప్పేసి అయితే అంటున్నారు. సో ఎనీవే స్టూడెంట్స్కి సెకండ్ ఇయర్ విద్యార్థులకి అయితే క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు 100% సిలబస్ ఉండటం వల్ల చాలామంది ఉపాధ్యాయులు ఏం చెప్తున్నారంటే, సో వాళ్ళు ఫస్ట్ ఇయర్లో చాలా తక్కువ సిలబస్ చదివారు, అలాగే 10th క్లాస్ చదవలేదు, 9th క్లాస్ చదవలేదు, అంటే ఎగ్జామ్స్ రాయలేదు. అదే బ్యాచ్ ఇప్పుడు సెకండ్ ఇయర్కి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో చదివిన టాపిక్స్ని ఇప్పుడు రిలేటెడ్గా ఉండే సెకండ్ ఇయర్లో టాపిక్స్ 100% చెప్తే వాళ్ళు అర్థం చేసుకునేటువంటి స్థాయి తగ్గిపోతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి ఆలోచించనని చెప్పేసి బోర్డుకి అయితే అప్పీల్ చేయడం జరిగింది. మరి బోర్డు యొక్క నిర్ణయం ఎలా ఉంటుంది అనేది అయితే మనం వేసి చూడాల్సిందే, చూద్దాం. సో వాళ్ళైతే 100% సిలబస్ని అయితే టీచ్ చేయమని చెప్పి మనకి షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అకాడమిక్ క్యాలెండర్ను కూడా మన ఛానల్లో ఉంటుంది, టీఎస్బీఐ అండ్ ఇంటర్ బోర్డు అకాడమిక్ క్యాలెండర్ 2022 అని మీరు టైప్ చేస్తే మన ఛానల్లో వచ్చేస్తుంది. అండ్ ఇదనమాట ఈరోజు ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. రిజల్ట్స్ అయితే ఇంకా లేట్గా వస్తాయి, వారం 10 రోజులు అయితే టైం ఖచ్చితంగా పడుతుంది. మన ఛానల్ అయితే ముందుగానే అప్డేట్ చేస్తాను. అలాగే సిలబస్ మాత్రం 100% సిలబస్ ఉంటుంది. ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చినటువంటి నెల రోజుల్లోనే మనకి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసి తీరుతాము అని చెప్పేసి ఉమర్ జలీల్ గారు అయితే ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు. రిజల్ట్స్ వచ్చిన 1 మంత్లోనే అడ్వాన్స్ సప్లిమెంటరీ, ఎందుకంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిన విద్యార్థులు రేపు ఎంసెట్ లాంటి హైయర్ ఎడ్యుకేషన్ కోర్సుల్లోకి, డిగ్రీ లేదా ఎంసెట్ లేదా ఇంక ఎనీ కోర్సెస్ చదవాలి అంటే ఇంటర్ కంప్లీట్ చేయాలి కాబట్టి ఏదైనా 1-2 సబ్జెక్టులు మిగిలి ఉంటే వాటిని కంప్లీట్ చేయాలంటే ముందుగానే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ కోసమైనా సరే అడ్వాన్స్ సప్లిమెంటరీ అనేది వెరీ ఫాస్ట్గా అయితే కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి ఎవరైతే సబ్జెక్ట్ ఫెయిల్ అవుతామని ఫీల్ అవుతున్నారో, తక్కువ మార్కులు వస్తాయని ఫీల్ అవుతున్నారో ముందుగానే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. రిజల్ట్ వచ్చిన తర్వాత చదవడానికి టైం ఉండదు. ఆ ఛానల్ ఈ ఛానల్ ఆ క్వశ్చన్ పేపర్ ఈ క్వశ్చన్ పేపర్ చూసి మనం టైం వేస్ట్ చేసుకోవడం సరిపోతుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కనీసం 8 మార్క్స్ చాప్టర్స్ కానీ, 4 మార్క్స్ చాప్టర్స్ కానీ, 2 మార్క్స్ చాప్టర్స్ కానీ మీరు కంప్లీట్ చేయగలుగుంటే మీకు కొంత వెయిట్ అయితే తగ్గిపోతుంది అనమాట, కొంత భారం అయితే తగ్గుతుంది. ఈజీగా అప్పుడు మనం 1 వీక్ కష్టపడ్డా సరే ఆటోమేటిక్గా మనం మంచి మార్కులు అయితే గెయిన్ చేయొచ్చు. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి, కొంత సపోర్ట్ అయితే ఇవ్వండి. ఆ విషయంగా వెరీ ఆల్ ద బెస్ట్.